ఇక వార్తలు చూద్దాం. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు మంత్రి శంకుస్థాపన చేశారు. 2 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడంలో మంత్రి మల్లారెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 2 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మిస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వెజినార్ మార్కెట్కు ఇక్కడ భూమి పూజ చేసినాం. పెద్ద ఎత్తున 1 ఇయర్లో కూడా ఇక్కడ కంప్లీట్ చేస్తాం. ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు కొత్తగా మున్సిపాలిటీలు చేసుకున్న మా మేడ్చల్ నియోజకవర్గంలో 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, ప్రతి ఒక్క మున్సిపాలిటీ కూడా వెజినార్ మార్కెట్ కానీ, గ్రేవ్యార్డ్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, నర్సరీ కానీ, ఇవన్నీ కూడా కంపల్సరీగా అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు నిర్మించుకున్నాము, ప్రారంభించుకున్నాము. కొన్ని కంప్లీట్ కూడా అవుతున్నాయి, ఇంకొన్ని భూమి పూజలు కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నగరం బాగా జిహెచ్ఎంసీ తర్వాత అవుట్స్కట్ల మొత్తం సిటీ అంతా ఇక్కడనే పెరుగుతుంది. కొత్త కొత్త కాలనీలు వస్తున్నాయి, కొత్త కొత్తగా డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడనే వస్తుంది. జిహెచ్ఎంసీ మాత్రం అది కంజెస్టెడ్ అయిపోయింది, అది దాని లిమిట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇక్కడనే కొత్తోళ్ళు చాలామంది అవుట్స్కట్కి వెళ్ళి మొత్తం ఇక్కడనే ఇల్లు కట్టుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ, పెద్ద పెద్ద కాలనీస్ కానీ ఇక్కడనే డెవలప్ అయింది. కాబట్టి ముందు చూపుతోటి, దూరదృష్టితోటి మా సీఎం కేసీఆర్ గారు అన్నీ కూడా వాటర్ కానీ, రిజర్వాయర్లు కానీ, ఈ డ్రైనేజ్ కానీ ముందు చూపుతోటి, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఇవన్నీ కూడా నిర్మించుకుంటున్నాం. గ్రామ పంచాయతీ నిధుల వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. టీఆర్ఎస్ పాలనలో సర్పంచులు అడుక్కుని తినే దుస్థితికి వచ్చారంటూ బండి సంజయ్ ఘాటైన విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సర్పంచులు సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు బండి. సర్పల్లోని అల్లాపూర్ డివిజన్లో కార్పొరేటర్ సుబిహా గౌజిద్దీన్ ఏఈ రంజిత్తో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 35 లక్షల రూపాయల వ్యయంతో హిందూ శ్మశాన వాటిక, 35 లక్షల రూపాయల వ్యయంతో శివాజీనగర్లో సీసీ రోడ్డు పనులు వంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. డివిజన్లోని రామారావు నగర్, శివాజీనగర్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సుబిహా గౌసిద్దీన్ తెలిపారు. డివిజన్లోని అత్యాధునిక వసతులతో అభివృద్ధి కార్యక్రమాలు జరపడం చాలా సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణ ఘనతేనంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఓ ప్రకటన జారీ చేశారు. ఇంటర్ పరీక్షల ఫలితాలు 20 జూన్లోగా రావచ్చని తెలిపారు. ఇంటర్ పరీక్షలో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని ఉమర్ జలీల్ అన్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో వేరువేరు ప్రశ్నలు వచ్చిన చోట ఏ ప్రశ్నకు జవాబు రాసినా పరిగణలోకి తీసుకుంటామని జలీల్ పేర్కొన్నారు. విద్యార్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. Staff who have conducted the exams, all the chief superintendents, departmental officers, and my flying squad team, observers, and all the officers here, all the interpreters, andar kalsi ee roju you have made this possible, and I am very grateful. Ippudu varaku mem prashantanga successful ga ee exam purthi cheyipinchanu. నేను ఆశిస్తున్నాను, మా తరఫు నుంచి పూర్తి ఏర్పాట్లు చేసి పెట్టినాను. వాల్యుయేషన్ కూడా లాస్ట్ టైం గారు జరిగినలాగా ఈసారి కూడా వితౌట్ ఎనీ ఎర్రర్, వితౌట్ ఎనీ మిస్టేక్ వీ విల్ ఏబుల్ టు గివ్ ద రిజల్ట్స్. అండ్ బహుశా ఒక నెల లోపలే వీ విల్ బి సబ్మిటింగ్ ద రిజల్ట్స్. అమీర్పేట్ డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలువురు అధికారులు పర్యటించారు. ఈ నేపథ్యంలో 1.74 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. జిహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పనులు ప్రారంభించారు. లీలానగర్లోని శ్రీనికేతన్ రోడ్లో 13.80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్లైన్ నిర్మాణ పనులు, శ్రీనికేతన్లో ఫుట్పాత్, డ్రైన్ పనులు, బీజేఆర్ నగర్ 2 వాటర్ పైప్లైన్ నిర్మాణ పనులు, శివబాగ్లోని నళంద స్కూల్ వద్ద 14.70 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ ఇంటి సర్కిల్లో 26.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ ఫుట్పాత్ నిర్మాణ పనులు శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. చెప్పాలి కదా, ఇంత పెద్ద పోలీస్ స్టేషన్ కింద మీద వాడి కట్టించిన నేను
హైదరాబాద్ మహానగరంలో పెట్టుబడుల లక్ష్యంగా మంత్రి కేటీఆర్ విదేశాల్లో పర్యటిస్తున్నారు. పలు దేశాల అధికారులతో చర్చలు జరుపుతున్నారు కేటీఆర్. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయని కేటీఆర్ వివరిస్తున్నారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణను తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యున్నతమైన మౌలిక వసతులు, విధానాలు, ప్రోత్సాహకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వినూత్న పారిశ్రామిక విధానాలతో పాటు పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, భూమి, నీళ్లు, విద్యుత్తో పాటు నాణ్యమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని కేటీఆర్ వివరించారు. యూకేలో తొలి రోజు యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు కేటీఆర్. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను రాష్ట్రంలో పెట్టుబడుల ద్వారా ఇచ్చే ప్రయోజనాలు కౌన్సిల్లో కేటీఆర్ వివరించారు. TSIPAS, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడుల కోసం తెచ్చిన పాలసీలను కేటీఆర్ వివరించారు. భారత్లో నివసించేందుకు అత్యంత అనువైన నగరంగా హైదరాబాద్ ఉందని, ఈ మేరకు అనేకసార్లు అవార్డులు అందుకున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. దేశంలో ఇతర నగరాల్లో లేని కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్లో ఉందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఐటీతో పాటు లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు హబ్గా మారిందని తెలిపారు. అనేక మల్టీనేషనల్ కంపెనీలు అమెరికా ఆవల తమ కార్యాలయాలను ఇండియాలోనే హైదరాబాద్లో ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు కేటీఆర్. ఇక డెలైట్, HSBC, JCB, రోల్స్ రాయల్ వంటి కంపెనీలు సమావేశాల్లో పాల్గొన్నాయి. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బయో ఆసియా సదస్సులో పాల్గొనాల్సిందిగా బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి రనిల్ జయవర్ధన్ను కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం ప్రాధాన్యాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టీపాస్, ఐపాస్ విధానం గురించి వివరించగా ఈ విధానాన్ని బ్రిటన్ మంత్రి ప్రశంసించారు. రాష్ట్రానికి రావాలన్న మంత్రి ఆహ్వానంపై సానుకూలంగా స్పందించారు ఆయన. రవీంద్ర భారతిలో నిర్వహించిన పి సుశీలమ్మ పాటల ప్లాటినం జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సత్కారాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ వేడుకలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మధుసూదనాచార్యులు హాజరై పి శిశువులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, సుశీలమ్మను సత్కరించుకునే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఒక వ్యక్తి పట్టుదలతో పనిచేస్తే విజయాలు సాధించవచ్చనందుకు సుశీలమ్మ నిదర్శనమని చెప్పారు. ఇక ఇష్టమైన పని మొదలుపెట్టి మధ్యలో వదిలివేయకుండా నిష్ణాతులుగా రాణిస్తున్న సుశీలమ్మ మహిళలందరికీ ఆదర్శమని అన్నారు కవిత. ఇప్పటి వరకు అనేక భాషల్లో 50,000 పాటలు పాడటం ఆయా ప్రాంతాల ప్రజల అభిమానాన్ని పొందడం సాధారణ విషయం కాదని గుర్తు చేశారు. దాన్ని వదిలిపెట్టకుండా పట్టుదలతోని ముందుకు వెళ్ళాలని వారు ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా మనం అనుకోవచ్చు. 50,000 పాటలు పాడటం అంటే మామూలు విషయం కాదు, అది కూడా ఒక్క భాషలో కాదు, అనేకమైనటువంటి భాషలు. ఏ భాషలో పాడినా కూడా ఆ భాష వల్ల ఈమె మా భాష తెలిసినటువంటి వ్యక్తి అని అనుకోవడం చాలా సంతోషదాయకం. వారు మన తెలుగువారు కావడం మన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక మహిళగా గర్వపడుతూ ఉన్నాను, ఎందుకంటే వారికి భారత జాతీయ స్థాయిలో పురస్కారాలు 5 సార్లు ఉత్తమ గాయనిగా రావడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి
రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం 2001లో, అట్లానే కర్ణాటకలో మహాజనతే గాన సరస్వతి బిరుదు 2004లో రావడం, స్వరలయ యేసుదాస్ పురస్కారం 2005లో, 2008 జనవరి 25న మళ్ళీ ఒకసారి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మభూషణ్ పురస్కారం వారికి ఇవ్వడం, అదేవిధంగా 2022లో మహిళా దినోత్సవం పురస్కరించుకొని పోస్టల్ శాఖ సుశీలమ్మ గారి పేరుతోని ప్రత్యేకమైనటువంటి స్టాంపును విడుదల చేయడం, ఇవన్నీ కూడా వారికి కెరీర్లో ఒక మైలురాళ్ళుగా మనలాంటి వాళ్లకు ఒక ఇన్స్పిరేషన్ స్టోన్స్ కింద ఉండిపోతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా సైనికుడు భార్యతో ఓ ప్రబుద్ధుడు రాసలీలకు దిగాడు. ఇది చూసిన భర్త నిర్ఘాంతపోయాడు. జూబ్లీహిల్స్ రహత్ నగర్లోని యాదగిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సైనిక కార్యకలాపాల నిమిత్తం భర్త విధుల్లో ఉండగా అతని భార్య రహమత్ నగర్లోని యాదగిరి నగర్కు చెందిన ఓ ప్రియుడిని భర్తగా పరిచయం చేసుకుని ఇల్లు అద్దెకు తీసుకుంది ఓ కిలాడి లేడి. అద్దె ఇంట్లో ప్రియుడితో రాసలీలలు చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయింది. ఇక సైనికుడి భర్తతో ఇద్దరు పిల్లలు కలిగాక ఆర్మీ జవాన్ భార్య పరపురుషుని మోజులో పడింది. అకస్మాత్తుగా ఇంటికొచ్చిన జవాన్ మధుసూదన్ ఇంట్లో తన భార్య పరాయి పురుషుడితో శృంగార కార్యకలాపాలను చూసి నిర్ఘాంతపోయాడు. భార్యతో పాటు ఆమె ప్రియుడు జ్ఞానేశ్వర్ను రెడ్ హ్యాండెడ్గా భర్త పట్టుకున్నాడు. ప్రియుడితో ఉన్న భార్యను ఇంట్లోనే ఉంచి బయట గడియపెట్టి పోలీసులకు ఆర్మీ జవాన్ ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఎంఎస్ అనుబంధతో ఆటో అండ్ టాక్సీ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ రవాణా శాఖ ఫిట్నెస్ కోసం ప్రతిరోజు వాహనానికి 50 రూపాయలు జరిమానా విధిస్తుందని అన్నారు. ఈ జరిమానాను వెంటనే ఎత్తివేయాలని, 714 జీవోను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రోజుకు 50 రూపాయల పెనాల్టీతో ఈ కార్మికులకు ఏదైతే ఇబ్బంది చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వము గత నెల రోజుల నుండి వివిధ కార్యక్రమాలు, ప్రతి ఆర్టీఓ కార్యక్రమం, ఆర్టీఓ ఆఫీస్ కార్యక్రమాన్ని, కమిషనర్ ఆఫీస్ కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ నెల రోజుల కార్యక్రమాలు చేస్తున్నాం. కమిషనర్ కూడా ఒక వినతి పత్రం ఇచ్చాం. ఇంత వినతి పత్రాలు ఇచ్చినా ఈ కార్మిక సమస్యల గురించి ఇంత పోరాడి చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత కూడా నింపకు నీరెత్తినట్టు ఉన్నది. కనీసం దీనిపై ఏమింది, వీళ్ళ సమస్య ఏంది, ఇన్ని రోజుల సంధి విధంగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా ఏ విధమైన స్పందన లేదు. ఏదో రాజకీయ పార్టీలకు ఆ పార్టీ ఈ పార్టీ అంటే ఏదో స్పందిస్తున్నారు తప్ప, లక్షల కొద్ది వేల కొద్ది ఉండే ఆటో డ్రైవర్లు కానీ వివిధ రకాల కార్మికుల సమస్యల గురించి ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. అయ్యా కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఈ రోజు జరుగుతున్న ఈ డ్రైవర్ల సమస్యల గురించి ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్పందించండి. అదేవిధంగా రోజుకు 50 రూపాయలు, ఒక రోజు లేట్ అయితే 50 రూపాయలు పెనాల్టీకి వ్యతిరేకంగా ఆర్టీసీ క్రాస్రోడ్లో భారతీయ మజదూర్ సంఘ ఆధ్వర్యంలో కూడా ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా 714 జీవోని నిర్మూలన చేయాలని, ఈ రోజుకు 50 రూపాయల పెనాల్టీ ఏదైతే ఉందో డ్రైవర్ల మీద ఒక పరిగణిస్తుంది, ఒక ఆటోకు 20,000-30,000 రూపాయల కిరాయి అయితే, ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అయితే కరోనాతోనే ఆల్రెడీగా పనులే నడవాలి, మా బతుకులన్నీ రోడ్ మీద పడిచిపోయి ఆ 2 సంవత్సరాల నుంచి ఆ ఫిట్నెస్ ఆగిపోయింది. ఆ 2 సంవత్సరాల ఫిట్నెస్ అనేది రోజుకి 50 రూపాయలు లెక్కేస్తే 18,000-20,000 రూపాయలు దాటుతుంది. 20,000 రూపాయలు కట్టాలి ఒక ఆటో డ్రైవరు. ఆ 20 రూపాయలు కట్టి మళ్ళీ అతను జీవనం అనేది ఎల్లదీయాలనంటే అది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు, సావే శరణ్యం. అలాంటి మా బతుల మీద మళ్ళీ దెబ్బకొట్టే విధంగా జీవోని ఎమ్మడి ఉపసంహరించుకోవాలి. హైదరాబాద్లోని కుల్సుంపుర పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాబు మృతదేహంపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుల్సుంపుర పిఎస్ పరిధిలోని ఓ బాలుణ్ణి 3 రోజుల క్రితమే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య తతంగమంతా వీధి కుక్కలు బాలుని పీక్కొని తినడంతో వెలుగులోకి వచ్చాయి. బాలుడు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసి హత్య, ఇంకేదైనా కుట్ర అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు జనాభా దామాష ప్రకారం వాటా కల్పించాలని కోరుతూ అంబర్పేట ఎంఆర్ఓ లలితను బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు దేవరాయ రాధాకృష్ణ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి, బాగ్ అంబర్పేట అధ్యక్షుడు చుక్క జగన్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో 9.9% ఉన్న గిరిజనులకు మొత్తం 12% రిజర్వేషన్ ఇస్తామని సీఎం కేసీఆర్ 2014లో తెలిపారంటూ బీజేపీ నేతలు తెలిపారు. గిరిజన రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ ఈ మైనార్టీలకు బిల్లును జత చేసి ఇలాంటి బిల్లు రాజ్యాంగం వ్యతిరేకమని తెలిసి కూడా కావాలనే మోసపూరిత ఆలోచనలతో మైనార్టీ గిరిజన బిల్లులను కులానికి మతానికి జతకట్టి బిల్లులు కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నారని బీజేపీ ఎస్టీ మోర్చా నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈరోజు మా గౌతమ్ అన్న గారు ఆధ్వర్యంలో, వెంకటన్న గారు ఆధ్వర్యంలో, చుక్క జగన్ అన్న గారి ఆధ్వర్యంలో, మా కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఈరోజు అంబర్పేట మండల ఆఫీసు ఎంఆర్ఓ గారికి మేము వినపత్రం ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ఏమన్నారు, ఆ రోజు మీకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒకటే విధంగా రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మాకు అన్యాయం జరిగింది. కావున మా వాటెంతో మాకు మా జనాభాంతో మా వాట అంతా కల్పించాలని మేము కోరుతున్నాము. ఇవన్నీ పరిస్థితుల్లో మేము కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించుతాము. ఎస్టీ మోర్చా నుంచి మన మండల్ ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీని ఏదైతే ఎస్టీలకు 12% ఇస్తా అన్నది ఇవ్వాలని కోరుకుంటూ, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే మైనార్టీకి వాళ్ళు ఇచ్చి వాళ్ళ హామీని నిర్వహించారో అదేవిధంగా ఎస్టీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో అది తప్పకుండా నిర్వహించాలని మేము బాగంబర్పేట నుంచి ఈరోజు మన ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరియు మైనార్టీ పరమైనటువంటి లేకుండా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు ఇది కలిపి ఇవ్వడం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తలేదని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం క్లియర్ చెప్పేది, మీకు మైనార్టీలకు మీరు ఎంత పర్సంటేజ్ పెంచుతారో క్లియర్గా సపరేట్గా చేసి పంపితే వెంటనే పెంచుతామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆ విధంగా కాకుండా వాళ్ళని తప్పుదో పట్టిస్తూ మతపరమైన రిజర్వేషన్లకు దీనికి జోడించి పంపడం కారణంగానే ఆ ఫైల్ పెండింగ్ ఉండడం కారణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీన్ని పెంచట్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ విధంగా కాకుండా న్యాయమైనటువంటి 10% రిజర్వేషన్ వెంటనే ఎస్టీలో పెంచాలని చెప్పి కూడా భారతీయ జనతా ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50% రిజర్వేషన్ దాటుతుంది కాబట్టి అది ఇవ్వటానికి వీల్లేదు అంటే దాన్ని కుదించి 4% మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు బీసీలకు ఇచ్చినటువంటి ఒక రిజర్వేషన్ నుంచి కోత చేసి వారికి ఇచ్చేటువంటి పరిస్థితి ద్వారా ఈరోజు బీసీలకు కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. హైదరాబాద్ ఓయేలో నిరుద్యోగుల ఆందోళన చేపట్టారు. ఓయే ఆర్ట్స్ కాలేజీపై ఎక్కి నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉద్యోగ మేళా పడినప్పటికీ నిరుద్యోగులు నిరసనలు మాత్రం ఆపట్లేదు. కానిస్టేబుల్ నోటిఫికేషన్లో వయోపరిమితి 2 ఏళ్లు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నష్టాలతో ప్రారంభమై కొనసాగుతూ చివరికి భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. మదుపర్ల సంపద ఒక దశలో దాదాపు 7 లక్షల కోట్లు ఆవిరైంది. అత్యధికంగా సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా పతనమైంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు భయాలు కలగలిపి సూచీలను కూడదోశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు భయాలు కలగలిపి దేశీయ స్టాక్ మార్కెట్లను పతాక స్థాయికి పతన స్థాయికి కూడదూశాయి. ఇక 1416 పాయింట్లు తగ్గి 52792 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 430 పాయింట్లు తగ్గి 15809 వద్ద నిఫ్టీ ముగిసింది. 848 పాయింట్లను బ్యాంకు నిఫ్టీ కోల్పోయింది.